అలానే అంటే మీరు ఇంత ఇంత క్రితం తెలియజేశారు, మనం ఏం చేసినా సరే అంటే ఏ పని చేసినా సరే రాముడినే తలుచుకుంటూ ఉంటాం, సంతోషంతో తలుచుకుంటాం, బాధతో కూడా రాముడినే తలుచుకుంటాం అన్నమాట. అటువంటిది అంటే యువత రాముడి నుంచి ఎటువంటివి లక్షణాలు నేర్చుకోవాలి తెలియజేస్తారా సార్? మెలకువ నేర్చుకోవాలి. అన్నిటికన్నా కొన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే మోడెస్టీ అనేది అంటారు, అంత పెద్దల్ని గౌరవించడం అనేది. పూర్వ అందరితో నేను గొప్పవాడిని చెప్పి పలకరించే వరకు కాకుండా ముందే నువ్వు ఎలా ఉన్నావు అది అడిగినట్లయింది ఎంత సంతోషం. అధరము కదలి కదలక మధురము భాషలోడి అది పడి ఉన్నది కదా సార్. అంటే సబార్డినేట్ ఈ సేయింగ్ నమస్కారం అండి అంటే అటు పని వెళ్ళిపోతున్నాడు అనమాట. అలా కాకుండా నువ్వే ముందు వాడికి నమస్కారం చెప్పు, అందు బాగున్నావు బాబు అని వాళ్ళు చెప్పు, తలకా పెట్టి చేతి పెట్టుకున్నాను. స్పర్శ స్పర్శ వల్ల ఎంతో అద్భుతమైనటువంటి పడిన వాళ్ళు ఉంటాయి అనమాట. అందుకని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు వాళ్ళు, మనం నమస్కారం అని చెప్తాను. నమస్కారం అంటే ఐ బౌ టు యూ బికాజ్ ఐ లెర్న్ సంథింగ్.